లెఫ్ట్ యాంగిల్ లో దావూద్ ఇబ్రహీం వా 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 రైట్ యాంగిల్ లో చార్లీ శోభరాజ్ ఫ్రెండ్ మొహదుద్దీన్ అబ్బబ్బ బ్యాక్ యాంగిల్ లో కిల్లర్ వీరప్పన్న కనిపిస్తున్నారు సార్ మీరు వాళ్ళంతా ఎవరు కిల్లర్లు స్మగ్లర్లన్న అసలు మన గురించి ఏమనుకుంటుందిరా వాళ్ళకి అదిర అనుకుంటుంది వాళ్ళని బీట్ చేసే చాం నీలో ఉంది నువ్వు కల్లర్ జస్ట్ చూస్తే హిమాలయ పర్వతాలే కరిగిపోతాయి సార్ మీ బారిగా ఇంత చోటు ఇవ్వండి ప్లీజ్ సారీ యు ఆర్ టు లేట్ పర్వాలేదు సింగిల్ డే అయినా మీ బారిగా పోస్ట్ ఇవ్వండి చాలు ఆ తర్వాత మీకు తీపి గుర్తుగా ఈ భారతదేశానికి ఒక బరుతుని ఇస్తాను వేణు అన్న నీకు అదృష్టం గజ్జుకుక్క వచ్చేది పట్టిందన్న అవును నలుగురిని పెళ్లి చేసుకున్నావు అనుకోరా శోభనం ప్రాబ్లం అవదు నీకెందుకన్నా నేను హెల్ప్ చేస్తా కదరా అరగం కదన్నా బూస్ట్ కలిపిడం హార్లిక్స్ కలిపిడం ఫ్రూట్ జ్యూస్ ఇవ్వడం అద్ద నార్మల్ ఈ కేస్ కూడా ఓకే జై సేమ్ గుడ్ లో మ్యారేజ్ వేణు వీడి క్యారెక్టర్ అంటే అర్థం కావట్లేదు కొంపదీసి వీరప్పన్ తమ్ముడేమన్న క్రికెట్ లో అజయ్ జడేజా బిజినెస్ లో హర్షద్ మెహతా బాక్సింగ్ లో మైక్ టైసన్ పొలిటికల్ లో సద్దాం హుస్సేన్ టోటల్ గా భూకబ్జాలో నరసింహ మురిసిపోకరా నర్సిగా వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు నీ బతుకు కూడా ఎప్పుడు ఒకసారి బస్ స్టాండ్ అయిపోద్ది నువ్వు అయిపోతావు వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి అందుకే నేను నిన్ను లవ్ చేస్తున్నాను నీలో ఓ అజారుద్దీన్ కనిపిస్తున్నాడు నేను సంగీత బిజ్రానిని అయిపోతా నువ్వు నన్ను పెళ్లి చేసుకో పెళ్ళని నోరు తెరిచావేంటి మా అన్నకి ఆల్రెడీ నలుగురు ఫిక్స్ అయినరు ఆ ఛాన్స్ నాకు ఇచ్చాయి అయితే ఏంటమ్మా ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు వేణు అన్నా ఐదుగురు భార్యల్ని చేసుకోవచ్చట్టవా చేసుకోవచ్చన్న ఆ రోజుల్లో శ్రీకృష్ణుడి 16,000 మంది గోపికలు ఆ తరాల ఐదుగురు కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు కరెక్ట్ అన్న అన్నా కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న ఏంటి ఐదుగురు ఒప్పుకుంటే చేసుకోవచ్చన్న చేసుకోవచ్చట్టవా అయితే రేపే ఫిక్స్ చేసే ఓకే అన్న అన్నా ఐదుగురిని నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకిచికి జింకిచికి అన్నా పంతులు వస్తున్నారా నమస్కారం రండి 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 అరే వీడు పంతులా మట్టి దిబ్బరా అసలు వీడికి మంత్రాలు వచ్చారా కోచింగ్ తీసుకొచ్చారండి బోళీబేరం మీద దీవించండి అన్న మంచిది అవుతాడు టైం అయిపోయిందా నువ్వు పొందన్న అరే పైన గుర్తుపెట్టండి అమ్మాయిలంతా రెడీయా నాన్నరా నువ్వురా అమ్మయ్యా ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందిరా లేదండి ఇదే మొదటిసారి వింటున్నారు అన్నా పురోహితుల వాయిస్ అన్ని ఒకేలా ఉంటాయి నువ్వు కానివే కానీ తాళిగట్టి మంగళసూత్రం తీసుకోండి ఇక్కడెక్కడో బాంబు పేలబోయే సౌండ్ వినిపిస్తుందిరా బాంబు లేదేం లేదు అంతా నీ భ్రమన్న తాళిగట్టన్న భ్రమ కాదు ఆయన విన్నది కరెక్టే బాంబు సౌండే చూసావా నా ఇయర్స్ కరెక్ట్ గా క్యాచ్ చేసా ఎక్కడ బాంబు ఎక్కడ ఓసే నీ దుంపదగా అదేమన్నా వడ్డాన అనుకున్నావు నడువు చుట్టుకున్నావు పేలిపోద్ది తీసేవే మీరు తాళి కట్టి శోభనం అయ్యే వరకు ఇది నా నడుముకే ఉంచుకుంటాను ఇది నా సెంటిమెంట్ సెంటిమెంటా అవునండి మా నాన్న ఎల్టీటీ బెల్ట్ బాంబుతో చనిపోయాడు తాళి కట్టించుకొని శోభనం అయ్యే వరకు ఈ బెల్ట్ బాంబు తీయొద్దని అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పి చనిపోయాడు నీ సెంటిమెంట్ తగలయ్యా త్వరగా వెళ్ళి ఆ బాంబు తీసేవే తీసేయాలి రే శుభం అంటూ పెళ్లి చేసుకోకపోతే ఫస్ట్ కేసు ఏంటి ఇలా అయింది ఏం బాధపడకన్నా ఇంకా చాలా మంది లైన్లో ఉండరు నెంబర్ టూ రా కూర్చో నాకు మూడో నెల అదృష్టమన్న నువ్వు కష్టపడకుండా నీకు వారసులు వస్తున్నాడు ఏంటి మూడో నెల ఫ్రెష్ గా పెళ్లి చేసుకుందాం అంటే సెకండ్ హ్యాండ్ దొరికిందేంట్రా చూసావన్నా కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడంటారు ఇదే అన్న
మద్దలు చేస్తా నిన్ను. ఏ తల్లి నీకు దండం లే లే లేకడిది లే. పర్వాలేదులే నా బాధపడబాక ఇంకా ముగ్గురు ఉన్నారు లైన్ లో. ఏంట్రా ఉండేది మాధవరావు చూసినట్టు డౌట్ గా ఉందిరా. చూసి ఛాన్స్ లేదన్నా. డిస్కషన్స్ తర్వాత ముందు పని కాని నువ్వు కూర్చో అమ్మాయి. అవునండి, నాకు మెళ్ళో తాళి కట్టిన వాళ్ళందరూ ఫస్ట్ నైట్ లోనే పోయారండి, అందుకే సెంటిమెంట్ గా మిమ్మల్ని నడుము కట్టమంటున్నాను. తాళి బొట్టు నడుము కట్టాలా? అమ్మాయి నీ నడుము కట్టాడనుకో అన్న బతుకుతావంటావా? అందుకే కదండి టెస్ట్ చేస్తున్నాను. ట్రై చేయన్న ట్రై చేయి. టెస్టింగ్ అని తెలుసుకున్న తాళిపట్టు కట్టబడుతున్నావు? నేను పోతే నా కబ్జా నొక్కేద్దాం అనుకున్నావా? చంపుతా. నాకు అంత అదృష్టం కూడా నాన్న. టెస్ట్ చేసుకోనా? టెస్ట్ చేసుకో. ఏంటమ్మడు నీ నడుముకు తాళిపట్టు కట్టి నా జీవితాన్ని నేను వేస్ట్ చేసుకోను. లే 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 లే. అమ్మ ఏంట్రా ఇది, ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుందిరా, సంథింగ్ రాంగ్. నువ్వేం బాధపడకన్నా, ఇంకా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, నెక్స్ట్ అమ్మాయిని వచ్చి కూర్చో. నీకేమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఉంటే ముందే చెప్పు. అన్న ఆ అమ్మాయిని చూస్తే కనబడలే. మిస్ వరల్డ్ లా ప్రియాంక చోప్రా ఫ్రెష్ గా ఉంది. గ్యారంటీ అన్న? 110% గ్యారంటీ. ఏమండి మీరు ఇంత గ్లామర్ గా ఉన్నారు, మీరు ఏ కాలేజ్? నేనా కాలేజ్? మమ్మీ డాడీ కావాలి. ఉండమ్మా, డాడీ ఇప్పుడే రెడీ అవుతున్నారు. డాడీ అంటే అమ్మాయి ఇక్కడ పోజ్ కొట్టి ఇక్కడ కూర్చున్నావా? ఒరే ఇవన్నీ ఇలా జరగటం చూస్తుంటే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ అని నాకు డౌట్ గా ఉందిరా. ఆగండి. బావా బావాలేదు గీవాలేదు, కూర్చో. రే ఇన్నాళ్ళు ఈ నరసింహలో బ్రహ్మానందాన్ని చూశారు, గట్టిగా కళ్ళెర్ర చేస్తే అంబరీష్ పురిని చూస్తారు. కామెడీ సీన్స్ లో సీరియస్ ఫైట్ ఎందుకురా? వీడెవడండి బాబు? నా పిల్ల మెళ్ళో తాళి కడతానంటాడు. పిల్లవైతే మెళ్ళో తాళి పట్టేదమ్మా. ఏయ్ రెండు కళ్ళు పెట్టి సరిగ్గా చూడు, రెండు తాళిబొట్లు కనపడతాయి. అన్నా ఏంట్రా? రెండు తాళిబొట్లు అరే ఐదు పెళ్ళిళ్ళు చేసుకోమని సలహా ఇచ్చింది నువ్వే కదరా. నువ్వే కదా పెట్టుకోవడానికి వెళ్ళాలి. ఉందా అసలు నువ్వు పెళ్ళి ఎక్కడ చేసినవరా? ఇంకా అమ్మాయి లేరు కదన్నా. నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందారా? రే అన్నా నేను మొదటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తానే ఉన్నాను రా. అసలు నువ్వెవడవి, నీ బాబెవడరా? మరండి మరండి మరేమో ఐరన్ లెగ్ శాస్త్రండి. అది నువ్వు లెగ్ పెట్టిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను రా, ఏదో జరుగుతూనే ఉంది. రే అన్నా వీళ్ళ బాబుని నేను కొట్టి 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 నా కాళ్ళు చేతులు పడిపోయినా. వీడి సంగతి చూసుకో. నేను చూసుకుంటుంది.